Zello is also fun. నా మిత్రుడు శరత్కి అతను ఒక కోణంలో విలేకరి ఒక కోణంలో గాయకుడు ఈరోజు చాలా మంది అభినందించిన విషయం ఆ విషయం ఏందంటే మణిపూర్ గట మీద సాంగ్ పాడటం ఆ సాంగ్ని ప్రతి ఒక్కళ్ళు ఆదరించడం ఆ పాడే విధానం దాని కానీ ఇది కానీ మా శరత్ నేను చూడంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది ఇలాంటి సాంగ్స్ ని ఒక సిస్టమాటిక్ గా తీసుకొచ్చినందుకు దాని ప్రక్రియలో ఏన అవసరమైనప్పుడు ఏ సాంగ్ పాడాలి అనేది తెలుసుకొని డెలిబరేట్ గా భయపడకుండా ఒక పద్ధతిగా ఒక సాంగ్ ని ఆవిష్కరించినందుకు టీమ్ లో ఈ ప్రతి ఒక్కళ్ళకి ఆ టీమ్ లో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి నేను అభినందిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నా చేతుల మీద జరిగినందుకు వీళ్ళందరిని వచ్చిన నా మిత్రులకి నా సోదరులకి చాలా సంతోషకరంగా ఉంది నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సాంగ్ తో రచన ఎన్ని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కాసిం ని ఈ టీమ్ అండ్ శరత్ కాసిం వీళ్ళందరూ కలిసి ఈ టీమ్ గా చేస్తున్నందుకు చాలా అభినందన జరుగుతుంది నేను ఈ సాంగ్ చూస్తే ఏదో పెద్ద మణి శర్మ లాంటివి చేశారేమో అన్న అంత ఫీలింగ్ లో వచ్చింది ఆ కానీ ఆ చిన్న దాంట్లోనే అది మనం మనకున్న పరిధిలో మనం చేసుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది నాకు ఎమ్మడ ఇమిడియట్గా ఏందా నాయన ఇది ఎక్కడ పెద్ద స్టూడియోలో చేశారా అనిపించింది అది కాసిం గారికి అండ్ ఇంకొకసారి ఈ టీం అందరికీ ప్రతి ఒక్కరికి నేను నా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో కూడా మణిపూర్లో జరిగిన లాంటి ఘటనలు జరగడం మన దురదృష్టకరం. అటువంటి వాటికి సమాజం తరపు నుంచి ఎంతో ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటివి జరగకుండా చూడాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మా టీం సుహరి తరపు నుంచి మా సభ్యుల్లో ఒకరైన శరత్ గారు ఈ పాటను పాడటం, కాసిం గారు మ్యూజిక్ అందించడం, జ్యోతిర్మయ్య గారు లిరిక్స్ రాయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఘటనకి మా తరపు నుంచి ఒక పోరాటానికి మేము ముందడుగు వేశాము. సో శరత్ గారికి మా ధన్యవాదాలు. ఇంత సంచలనంగా అవుతుందని నేను అనుకోలేదు, కానీ మా వంతు మేమేం చేయాలి అనేది చేసాము. కానీ దానికి అందరూ ఆదరాభిమానాలు అందినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. అట్లానే మన సురేష్ అన్న చాలా ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈ రవిశంకర్ సార్ని కలవటం అనేది ఇంకా చాలా సంతోషం అనిపించింది. అలాగే అందరూ మన శ్రీనివాస్ సార్ చాలా సపోర్ట్ చేస్తారండి మా అందరికి. ఇంకా ఇటువంటి పాటలు మన సామాజిక బాధ్యతగా నేను చేయటం జరిగింది. దానికి అందరూ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చాలా బాగా ప్రశంసలు కూడా వచ్చింది ఈరోజు. సో ఈరోజు నన్ను ముందు సుహారి ఫౌండేషన్ సోదరుడు, మేము ఇద్దరం కో ఎంప్లాయీ డ్వామాలో, ఆయన నాతోటి నాతోటి చాలా క్లోజ్ బాగా ఉంటాడు అన్నదమ్ ఉండగా ఈరోజు మమ్మల్ని గుర్తించి సన్మానం చేసి మా బాధ్యతను మరింతగా పెంచాడు. మాకు సన్మానం చేసిన సుహారి టీం అందరికీ, నటీ నటులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు అంటే ఒక ప్రజల్లో చైతన్యం తేవాలన్నా, అంతెందుకు కొన్ని యుద్ధాలు జరగాలన్నా, కొన్ని యుద్ధాలు ఆపాలన్నా ఆ శక్తి కేవలం ఒక కలంకి మాత్రమే ఉంది. సో కలం అనేది అంత గొప్పది. సో ఆ కలం ఉపయోగించి ఈరోజు మన ఇండియాలో జరిగిన వెరీ సాడ్ ఇన్సిడెంట్, మణిపూర్ ఇన్సిడెంట్ మీద ప్రజల్లో ఒక చైతన్యం జరిపించాలన్న ఉద్దేశంతో మాటల్ని తూటాలలాగా రాసిన సాంగ్ రచయితలు గారికి, మరియు ఆ సాంగ్ అంత అద్భుతంగా పాడిన శరత్ అన్న గారికి, మరియు ఈ ఈ సాంగ్ మొత్తం ఇంత అద్భుతంగా బయటికి రావడానికి కారణమైన మ్యూజిక్ అయిన మన కాసిం గారికి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఆగస్ట్ 15న ఈ సందర్భంగా
సన్మానం జరపడానికి అవకాశం ఇచ్చిన రవిశంకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పాట మామూలుగా పాడటం వేరు, వెనక ఒక మ్యూజిక్ అందించడం వేరు. మ్యూజిక్ అందించినప్పుడు అసలు దాని మాధుర్యం ఏంటో బయటపడింది. ఆ సాంగ్ వింటుంటే ఉందే మాత్రం శ్రీనివాసరావు గుర్తొచ్చారు నిజంగా నాకు. హ్యాట్స్ ఆఫ్ సార్, వాళ్ళే కొట్టారు మ్యూజిక్. మన కాసిం సారు, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేశమా సిగ్గు సిగ్గు రాజ్యమా, దుశ్శాసన పర్వానికి ధృతరాష్ట్రుని సాక్ష్యమా. పులికి పడ్డ దేశమా సిగ్గు సిగ్గు రాజ్యమా, దుశ్శాసన పర్వానికి ధృతరాష్ట్రుని సాక్ష్యమా. ఇదేనా మన ఘనత, ఇదేనా మన ప్రగతి, ఇది నాటి భారతమా లేక నేటి భారతమా? లేక నేటి భారతమా? రగులుతున్న భారతమా, ఉలికి పడ్డ దేశమా సిగ్గు సిగ్గు రాజ్యమా, దుశ్శాసన పర్వానికి ధృతరాష్ట్రుని సాక్ష్యమా. ప్రజాస్వామ్య విలువలకు వలువలుడదీశారు, పదుగురిలో నటి రోడ్డున నగ్నంగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలకు వలువలుడదీశారు, పదుగురిలో నటి రోడ్డున నగ్నంగా నడిపారు. వేద భూమి మాదంటూ అతివ మాకు వేలు పంటూ, చెప్పుకునే గొప్పలన్నీ చేతలలో కానరాగా. ప్రపంచం ముందు పరువు మేడి పండు తీరవగా, భరత మాత మూవన్నెలు అవమానం పాలు కాగా, జాత్యహంకారానికి జగతి విస్తుపోతుంది, జగతి విస్తుపోతుంది. ఉలికి పడ్డ దేశమా సిగ్గు సిగ్గు రాజ్యమా, ఉలికి పడ్డ దేశమా సిగ్గు సిగ్గు రాజ్యమా. తరిమి తరిమి కొట్టారు, వెతికి వెతికి నరికారు, అంతటితో కసి తీరక ఆడవారిని చెరిశారు. తరిమి తరిమి కొట్టారు, వెతికి వెతికి నరికారు, అంతటితో కసి తీరక ఆడవారిని చెరిశారు. ప్రసవించిన నేరానికి జననాగం బాధతో, పాలిచ్చిన పాపానికి పాలిండే జాలితో, దాడి జరుగుతున్న వేళ ముడుచుకోను దారి లేక, అందరిలో అమ్మతనం విల విల విలలాడింది, మానవతకు గుండె కరిగి కనుల వెంట జారింది, మన కనుల వెంట జారింది. నీరు కాదు కనుల వెంట నిప్పు కనికలెగయాలి, ఆగ్రహాల జ్వాలలోన మదాంధులను దహించాలి. సహనమనే ఆనకట్ట తెంచి వెళ్ళు అవ్వాలి, నిరసనతో ఆగరాదు నిజం నిక్కు తేల్చాలి. అందరం ఒకటవుదాం, అధర్మాన్ని ఖండిద్దాం, బాధితులకు బాసటై నిలిచి నమ్మకాన్ని ఇద్దాం. ఓదార్పులమై పూతల గాయాలను మాన్పిద్దాం, విన్నారా ప్రజలారా కనని వినని దారుణం, కన్నారా కనులారా మణిపూర్ణ మారణం. ఇదేనా మన ఘనత, ఇదేనా మన ప్రగతి, ఇదేనా మన ఘనత, ఇదేనా మన ప్రగతి, ఇది నాటి భారతమా లేక నేటి భారత
కులుతున్న భారతమా, ఉలికి పడ్డ దేశమా, సిక్కు సిక్కు రాజ్యమా, దుశ్శాసన పర్వానికి కృతరాష్ట్రుని సాక్ష్యం.